జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు? ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారా, లేదంటే ఆధ్యాత్మిక కేంద్రం నుంచి బరిలోకి దిగుతారా? అసెంబ్లీకి పోటీ చేస్తారా, లేదంటే లోక్సభ బరిలో ఉంటారా? ఇంతకీ జనసేన అని పోటీ చేసే నియోజకవర్గం ఏది? ఇప్పుడు ఈ ప్రశ్నలు జనసేన శ్రేణుల్లోనే కాదు, సామాన్యుల్లో తొలచివేస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న పవన్ పోటీ చేసే నియోజకవర్గంపై మాత్రం స్పష్టత రావడం లేదు. ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన సస్పెన్స్ మాత్రం వీడటం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగారు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. ఈసారి పవన్ కళ్యాణ్ కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని జనసేన లీకులు ఇస్తోంది. ఇలా రకరకాల పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. కాకినాడ, పిఠాపురంతో పాటు భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాలని చెబుతున్నారు. పవన్ పోటీ చేసే నియోజకవర్గం గురించి రోజుకో పేరు తెరపైకి వస్తోంది. చివరకు ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి పేరు కూడా వచ్చింది. ఇందులో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడం ఖాయం. ఈసారి రెండో స్థానం అసెంబ్లీతో పాటు లోక్సభ నుంచి పోటీ చేస్తారని హింటిస్తున్నారు. అనకాపల్లి పార్లమెంట్ నుంచి పవన్ పోటీ చేస్తారని ప్రచారం కూడా జరుగుతుంది. ఇక్కడి నుంచి పవన్ సోదరుడు నాగబాబు పోటీ చేస్తారని తొలత ప్రచారం జరిగింది. నియోజకవర్గంలో నాగబాబు ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నారు. పవన్ బరిలోకి దిగుతారనే ప్రచారంతో నాగబాబు ఇల్లు ఖాళీ చేశారనే సమాచారం. ఇక పిఠాపురం అసెంబ్లీ నుంచి పవన్ బరిలోకి దిగుతారని సమాచారం. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు 90,000 పైగా ఉన్నాయి. ఆ ఓట్లతో పవన్ గెలవడం ఈజీ అని అంచనా వేస్తున్నారు. త్వరలో అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రానుంది. అనకాపల్లి లోక్సభ స్థానంలో కాపు ఓటర్లు ఎక్కువగా ఉండటంతో బరిలోకి దిగాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. నియోజకవర్గంలో 90% కాపు ఓటు బ్యాంక్ ఉందని చేసిన సర్వేలో తేలింది. అనకాపల్లిలో టీడీపీ క్యాడర్ కూడా పవన్ కళ్యాణ్ విజయం కోసం పనిచేస్తామని భరోసా ఇచ్చారట. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో విజయం సాధిస్తే మూడోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే కీలక పదవి దక్కే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రచారం సాగుతోంది. ఇందుకు సంబంధించి బీజేపీ మాట ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. అనూహ్య పరిణామాలతో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగకుంటే తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బలిజ సామాజిక వర్గం ఎక్కువ ఓటర్లు ఉన్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి చిరంజీవి పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థిగా భూమన కరుణాకర్ రెడ్డి ఓడిపోయారు. ఆ సమయంలో రెండో స్థానం పాలకొల్లు నుంచి పోటీ చేసి చిరంజీవి ఓడిపోయారు. తిరుపతిలో చిరంజీవి గెలవడానికి ప్రధాన కారణం బలిజలు. పవన్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యంలో పనిచేసిన చాలా మంది నాయకులతో పవన్ కళ్యాణ్ టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. పొత్తులో భాగంగా తిరుపతి నుంచి పవన్ పోటీ చేస్తే పార్లమెంటు స్థానాన్ని ఈజీగా గెలవవచ్చని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తిరుపతి వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. పిఠాపురం, తిరుపతి అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒకటి, అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి పవన్ బరిలో ఉండటం పక్కా అని అతని సన్నిహితులు చెబుతున్నారు. పవన్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారో మరికొద్ది రోజుల్లో తేలనుంది.